గాని పొగాకు సుదర్శన్ గారి 9వ రోజు కార్యక్రమ సందర్భంగా కళాభారతి సంస్థ ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ సంతాప సభకి అధ్యక్షత వహించినటువంటి శ్రీ బుద్ధ సాంబయ్య గారు మరియు వేదిక నిరంకరించినటువంటి యొక్క పెద్దలు, బంధుమిత్రులు, స్నేహితులు, ఆర్యబంధువులారా, శ్రీ పొగాకు సుదర్శన్ గారు 4వ తారీఖు మే నెల 1948వ సంవత్సరంలో దీప్తి శేషులు శ్రీమతి బుచ్చమ్మ వీరస్వామి గారల మొదటి సంతానంగా 5 చెల్లెళ్లకు 3 తమ్ముళ్లకు అన్నగా జన్మించి వారి యొక్క బాల్య దశలో విద్యాభ్యాసం ఇక్కడ 7వ తరగతి వరకు, తదనంతరం మల్టీపర్పస్ హై స్కూల్లో 12వ తరగతి వరకు వారి విద్యాభ్యాసం జరిగింది. వారు 11వ తరగతి చదువుతున్న ఆ కాలంలో 18 ఏళ్ళ వయసులో శ్రీమతి రాజేశ్వరి మా వదిన గారిని పెళ్ళాడడం జరిగింది. 1968లో ఇక్కడ ఆ రోజులలోనే ఆదర్శ కళానికేతన్ అనేటువంటి యొక్క సంస్థను మొదటగా ఇక్కడ మొహమ్మద్ యాకూబ్ ఇంకా కొంతమంది మిత్రులు కలిసి ఇక్కడ నాటక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుంచి పల్లెపడుచు, కష్ట సుఖాలు, అన్నా చెల్లెలు అనే గొప్ప నాటకాలను ప్రదర్శించడం జరిగింది. అంతకంటే ముందు మన పెద్దన్న సంధి రాజారెడ్డి గారి సహచరులు వెంకటరెడ్డి గారు రాసినటువంటి యొక్క మ్యాన్స్క్రిప్ట్ కనువిప్పు అనే నాటిక, అది విద్య గురించి, పేదరికం గురించి ఉన్నటువంటి యొక్క ఆ స్క్రిప్ట్ని తీసుకొని అది ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. తదనంతరం 1969 వారు శ్రీ నరిశెట్టి నాగమల్లు గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం 69లో రగిలినప్పుడు ఉధృతంగా వారు సాహిత్యపరంగా పాటలు కూడా రాస్తూ, మరి వారు వారితో పాటు 18 మంది, అందులో నేను కూడా ఒకరిని, 15 రోజులు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది. అప్పుడు వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పై అక్కడ ధర్నా చేసి దానిపై కాలబెట్టడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తీసుకెళ్ళి శంబూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి సెంట్రల్ జైలుకు అంటే కోర్టుకు తీసుకెళ్ళి, అంత చిన్న వయసులో. తర్వాత 1971లో ఈ కళాభారతి సాంస్కృతిక సంస్థను స్థాపించి 1971 నుండి నేటి వరకు కూడా వారు సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ఔత్సాహిక రంగస్థల కళాకారులు, కళా పిపాసకులను ఎంతోమందిని తీర్చిదిద్ది ప్రతి సంవత్సరం నాటకాలు వేస్తూ ఎంతోమంది నటులను తయారు చేసి ఎన్నో పరిషత్తులకు కూడా వెళ్ళడం జరిగింది. వారు రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో పోటీలలో పాల్గొని మరి బహుమతులు కూడా తీసుకోవడం జరిగింది.
అట్లాంటి వాటిలలో పద్మవ్యూహం అనే నాటక చాలా అదుపులు ప్రదర్శించి రవీంద్ర భారతిలో కూడా రాష్ట్ర స్థాయిలో మరి ప్రదర్శన నిర్వహించి అందులో ద్వితీయ ప్రదర్శనగా సెలెక్ట్ అయ్యి బహుమతులు ఉంది. అందునుంచే ఉత్తమ నటుడిగా కీర్తిశేషులు ఆదిరెడ్డి గారికి లభించడం జరిగింది. అందులో వారితో పాటు నేను కూడా నటించాను. పొగాకు సారయ్య గారు, పాలా యాదిరెడ్డి, సుదర్శన్ గారు ముగ్గురు కళాకారులు గదించారు. ఒక మంచి సాహిత్యవేత్తగా కళాకారుడిగా మెదులుతూ 1981 సంవత్సరంలో పండిత గోపిదేవ్ గారి యొక్క అభిభాషణకి వాళ్ళు ప్రేరేపితులై ఇక్కడ అసన్పట్టు కంటే ముందు నుంచి ఇక్కడ ఆర్య సమాజం నిర్వహించబడ్డది. అట్లాంటి సమాజంలో మరి పెద్ద ఎంతోమంది ఇది రాను రాను అది కుంటుపడే స్థితిలో దాన్ని కూడా చేపట్టి 81 నుంచి నేటి వరకు 34 సంవత్సరాలుగా ఆర్య సమాజాన్ని మరి నడుపుతూ ఎన్నో వైదిక కార్యక్రమాలను ఈ గ్రామంలో నిర్వహిస్తూ ఆధ్యాత్మిక చింతనని రగిలిస్తూ మరి కుటుంబంలో కూడా ప్రతి కార్యక్రమం ఏది జరిగినా వైద్య